స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు అండ్ చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు సో టేస్ట్తో పాటు చాలా హెల్దీ కూడా అన్నమాట ఇందుకు ఏంటి ఆ రెసిపీ అంటే మష్రూమ్ బిర్యానీ మరి ఇంకా లేట్ చేయకుండా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం సో చాలామందికి తెలిసి ఉండదు అంటే తెలిసి ఉండిద్ది కానీ ఎప్పుడు చేసుకోకపోవచ్చు సో ఈ మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలి ప్రతి ఒక్కటి చెప్తాను మన రెగ్యులర్ బిర్యానీ కన్నా కొంచెమే డిఫరెంట్గా ఉంటుంది మొత్తం ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొన్ని ఇంగ్రీడియంట్స్ వాటి వల్లే బిర్యానీ అనేది టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది మరి ఇంతకీ మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం సో దీనికోసం నేను మష్రూమ్స్ ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టుకున్నాను సో ఇవి మనకి ఇలా డార్క్గా ఇలాగ ఉంటాయి సో మనం వీటిని వాష్ చేసుకోవాలన్నమాట వీటిని బటన్ మష్రూమ్స్ అంటారు సో వీటిని ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం ఇప్పుడు మేము 2 మెంబర్స్కే కాబట్టి ఎక్కువ మష్రూమ్స్ ఏం తీసుకోవట్లేదు సో కొన్ని మష్రూమ్సే తీసుకుంటాను బిర్యానీకి కాబట్టి చిన్నవి తీసుకుంటాను పెద్దవి కర్రీ ఉంచుతాను సో చిన్న మష్రూమ్స్ అన్నీ బిర్యానీకి వేస్తాను పెద్ద వచ్చేసి మసాలా కర్రీ అలా ఏదైనా చేసుకోవడానికి పనిచేస్తుంది ఓకే ఇవి బిర్యానీకి సరిపోతాయి 2 మెంబర్స్కే కాబట్టి ఇది బిర్యానీకి సరిపోతాయి వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి వీటిని నీట్గా వాష్ చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను వాష్ చేశాక చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వాష్ చేశాను వీటిని హాఫ్ హాఫ్ కింద కట్ చేస్తాను ఎందుకు అనంటే మొత్తం ఇలానే బటన్స్ లాగా బిర్యానీలో చేస్తే అంత టేస్టీగా ఏమంటారు మసాలా అనేది వీటి లోపలికి వెళ్ళదు కాబట్టి ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాను వీటిని కట్ చేసి మనం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అప్పుడు టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా అవుతుంది సో మనకి ఈ మష్రూమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ మష్రూమ్స్ దొరుకుతాయి బటన్ మష్రూమ్స్ అని ఇంకా డిఫరెంట్గా ఉంటాయి మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి ఇవి మాత్రం చాలా హెల్దీ బటన్ మష్రూమ్స్ మనకి ఈజీగా రెగ్యులర్గా దొరుకుతాయి అండ్ దీనివల్ల చాలా హెల్త్ రిలేటెడ్ ఉన్నాయి అని చెప్పాను కదా సో బెనిఫిట్స్ ఏంటి అని అంటే ఇందులో మనకి ఈ మష్రూమ్స్ వల్ల ఇందులో ఉండే వైటమిన్స్ వల్ల మనము స్కిన్ అనేది చాలా ఫెయిర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే ఎక్కువ మష్రూమ్ తింటారు డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇందులో నేచురల్ గ్లూటథయాన్ అంటారు కదా అది ఉంటుంది సో దానివల్ల చాలా ఫెయిర్ అవుతారంట సో ఇప్పుడైతే మేము తినడానికే తెచ్చుకున్నాం ఫెయిర్ అవ్వడానికి ఏం తెచ్చుకోలేదు సో తినడంతో పాటు కొంచెం హెల్త్ కూడా ఉండాలి అనేసి 2 టమాటోస్ కరివేపాకు 3 పచ్చిమిరపకాయలు 3 నుంచి 4 స్పైసీని బట్టి మేము స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీ ఎక్కువ కారం ఎక్కువ తింటాం కాబట్టి 1/4 ఓకేనా నెక్స్ట్ ప్రాసెస్ తొందరగా అయిపోయింది మనం ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటే సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు మనం నేను ఆనియన్స్ కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్స్ వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి గ్రేవీ కోసమేమో అడ్డంగా క్రాస్గా మనకి ఇష్టం వచ్చినట్లు ఇలా కట్ చేసుకున్నాను ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసమేమో చిన్న స్లైసెస్ కింద స్మాల్ స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను ఓకే సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా తొందరగా అయిపోయింది బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ సో బిర్యానీ కోసం నేను బిర్యానీ రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ సో ఏం చేశానంటే ఈ బాస్మతి రైస్లో కొద్దిగా మనం నార్మల్గా అన్నం వండుకునే బియ్యం కూడా ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేశానన్నమాట సో చూడండి 2 కలిపితే ఏంటంటే మనకి కొంచెం రైస్ అనేది ఎక్కువ వచ్చింది సో మొత్తం బాస్మతి రైస్ వేసుకోని అవసరం లేదు 1 గ్లాస్ బాస్మతి రైస్ అయితే 1.25 గ్లాస్ నుంచి 1/2 గ్లాస్ వరకు నార్మల్ బియ్యం వేసుకుంటే మనకి బిర్యానీ అనేది ఎదుగు అంటారు కదా ఎక్కువగా వచ్చింది సో కొన్ని కలిపాను ఇప్పుడు ఇవి వాష్ చేసి 10 to 15 మినిట్స్ సోక్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ రైస్ పెట్టేసుకుందాం మనకి ఈజీగా అయిపోయింది సో రైస్ పెట్టుకొని స్టవ్ మీద నేను ఆల్రెడీ 15 మినిట్స్ నానబెట్టుకున్నానని చెప్పాను కదా సో
15 మినిట్స్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇందులో కొంచెం మసాలా అండి. సో మసాలా అంటే హోల్ గరం మసాలా మనకి ప్యాకెట్స్ అవైలబుల్ ఉంటాయి, మనకి కిరాణం షాప్స్లో కూడా ఇస్తారు. సో కొద్దిగా మసాలా, ఎక్కువ మసాలా ఏం వేయట్లేదు. సో కొద్దిగా హోల్ గరం మసాలా యాడ్ చేసేస్తున్నా అండ్ బగారా లీవ్స్ కూడా యాడ్ చేసేస్తున్నా. కొంచెం ఊరికే అలా, ఇంకా దంచిన పౌడర్ వేస్తే మనకి ఘాటు లేదు, ఘాటు బాగా అవుద్ది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుద్ది, అందుకు జస్ట్ అది ఒకటి వేస్తాం. అది అలానే వదిలేద్దాం, నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఇవి మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ గ్రేవీ కోసం ఈ మసాలా నేను చెప్పాను కదా, కొంచెం మన చికెన్ దమ్ బిర్యానీకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ అని. సో టమాటోని కట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సో గ్రేవీ కోసం టమాటో చాలా ఇంపార్టెంట్. సో అలాగే నెక్స్ట్ కొద్దిగా పచ్చిమిరపకాయలు, స్పైసీ తక్కువ తింటే ఒకటి లేదా రెండు వేసుకోండి, మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి ఒక నాలుగు వేసుకుంటున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్మోస్ట్ మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసేయండి. సో ఇలా గోల్డ్ కలర్ రాగానే తీసేయాలి. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంచినా కానీ ఇంకా మాడిపోతాయి. సో ఈ ఆనియన్స్ ఒకటి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బిర్యానీకి మనకి మెయిన్ టేస్ట్ వచ్చేది ఫ్రైడ్ ఆనియన్తోనే. సో ఫ్రైడ్ ఆనియన్ పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ కరివేపాకు కూడా మనం ఫ్రై చేసుకుందాం, మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు. ఫ్రై చేసిన కరివేపాకు మనకి బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి, అందుకే నేను ఇవి ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనం ఫైనల్గా కట్ చేసుకున్నవన్నీ ఫ్రై చేసేసుకుందాం. సో ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ, ఇవన్నీ మనకి గ్రేవీ రావటానికి సో చాలా దగ్గరికి బాగా ఫ్రై చేసుకోవాలండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక టమాటో అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. రైస్ 75% కుక్ అవ్వాలి, మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సో 75% కుక్ అయిన తర్వాత వాటర్ దించేసుకోవాలి, వాటర్ తీసేయాలి, వాటర్ ఎక్కువ ఉంటే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. సో నేను ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చెప్పేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసేసి పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని నెక్స్ట్ వచ్చేసి సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట, మంచి టేస్ట్ వస్తుంది. సో చెప్పాను కదా బిర్యానీకి దీనికి కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని, ఇదే అండి. సో కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా దగ్గరకు అవ్వాలండి. సో ఫ్రై అయిపోయి దగ్గరకు అవ్వాలి, టమాటో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే కొంతమందికి బిర్యానీ అంటే మనకి మ్యాక్సిమం టమాటోస్ యూజ్ చేయం, ఇది వెజ్ రిలేటెడ్ కదా మష్రూమ్ అంటే, అందుకు మనం టమాటో యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి మష్రూమ్స్ అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. సో మీరు కావాలి అనుకుంటే ఫైనల్గా గ్రేవీ మొత్తం తయారయ్యాక ఒక 2 మినిట్స్ ముందు వేసినా కానీ మష్రూమ్స్ అనేవి మనకి కుక్ అయిపోతాయి. కాకపోతే నేను పచ్చి వాసన అనేది ఉండొద్దు అని మష్రూమ్స్ అనేది ముందే వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఓకే, ఇంకా మనం ఫైనల్గా పెరుగు వేసేసుకోవాలి. పెరుగు అంటే మనం టమాటో వేసాం కాబట్టి పెరుగు అనేది ఆప్షనల్ అన్నమాట. కొంచెం పులుపు ఎక్కువ తినగలము అనుకుంటే పెరుగు వేసుకోండి, బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది పెరుగు వల్లనే. సో పెరుగు వేశాక కారం అలాగే ఉప్పు, మనకి సరిపడేంత కారం అలాగే ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ కూడా వేసి కలిపేసుకోవాలన్నమాట. ధనియా పౌడర్ వల్ల కూడా మనకి రెసిపీస్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇంట్లో దంచి పొడి చేసుకున్న ధనియా పౌడర్ అయితే, సో చిట్టికేడు అంటే చిట్టికేడే గరం మసాలా, ఎక్కువ గరం మసాలా వాడకూడదు. సో కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో గరం మసాలా తక్కువ తినండి. మనకి ఇది మసాలా అనేది రెడీ అయిపోయింది. మనకి రైస్ అనేది కూడా 75% కుక్ అయిపోయింది. ఆ కుక్ అయిపోయిన రైస్ని తీసుకొచ్చి మనం ఇప్పుడు లేయర్ లాగా వేసేసుకోవాలి, అంతే అండి.
सो लेयर लागा वेसुकोवालन अन्नमाट एक्कुव क्वांटिटी चेस्ते एंटंटे ओक 2-3 लेयर्स वेसुकोवच्चु ओक लेयर करी ओक लेयर राइस अला वेसुकोवच्चु एक्कुव क्वांटिटी चेस्ते लेकपोते इला ओक लेयर वेसेसुकोनी मन मुंदुगा चेसुकुन्न फ्राइड आनियन्स अलागे फ्राइड करिवेपाकु कूडा वेसेसुकोनी मूत पेट्टुकोनी ओक 10 मिनट्स अला दम चेसुकोवाली सो दम चेसुकुन्न तर्वात మనకి బిర్యానీ ఎలా రెడీ అయ్యింది ఏంటి అనేది చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనల్ గా బిర్యానీ అయిపోయింది. ఎలా ఉంటుందో ఏంటో ఇంకా లేచకుండా చూసేద్దాం. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకే, స్పూన్ ఇక్కడ పెట్టా. స్పూన్ ఇక్కడ పెట్టా. వావ్, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా మనం ఇంకా లేట్ చేయొద్దు, ఇప్పటికే లేట్ అయిపోయింది బిర్యానీకి. ఓకే, వా మష్రూమ్స్ ఏవి తీయండి. మష్రూమ్స్ వా సూపర్గా కుక్ అయిపోయాయి. మష్రూమ్స్ చాలా బాగా కుక్ అయ్యాయి. ఓకే, నైస్ 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 నైస్. ఎస్ ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బిర్యానీ రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.